పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? దూరం నుంచి చూస్తే నిండుకుండలా కనిపిస్తోంది. పోలవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. కొన్ని రోజులుగా పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో గోదావరిలో వరద పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు దాదాపుగా 150,000 క్యూసెక్ల దాకా వరద నీరు వస్తోంది. దీంతో ఎగువ కాఫర్డ్యాం దగ్గర గోదావరి నీరు 28 అడుగుల దాకా చేరుకుంటోంది. వచ్చిన వరదను వచ్చినట్లుగా 48 స్పిల్వే గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ధవళేశ్వరం బ్యారేజీలోకి 107,000 క్యూసెక్ల దాకా ప్రవాహం చేరుతోంది. గోదావరి డెల్టా కాలువలకు 7,000 క్యూసెక్లు విడుదల చేసి మిగులుగా ఉన్న 100,000 క్యూసెక్లను ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇంతటి వరదలోనూ పనులు మాత్రం ఎక్కడా ఆగటం లేదు. పెండింగ్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. కొత్తగా కట్టిన ప్రాజెక్టులోకి ఇలా నీళ్లు రావడంతో ప్రాజెక్టు కళకళలాడుతూ అందంగా అద్భుతంగా కనిపిస్తోంది.